అంటూ మంచి పద్ధతిలో మొదలైన దానికి సినిమాకి సౌరవ్గా సక్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఏదో పెద్ద చాలా పెద్ద సినిమా చూస్తున్నంత లెవెల్లో ఓపెనింగ్ వచ్చింది. గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ని కరిగించి తెలుగు అబ్బాయిగా మార్చారు. మరి ఈ గోల్డ్ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. తెలుగు అబ్బాయి సినిమాలో ఉన్నటువంటి తెలుగుతనం, యూత్ కోసం ఉండేటువంటి ఆ ఫోర్స్ కానీ మ్యూజిక్ కానీ తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరిస్తుందని, ముఖ్యంగా తనీష్కి యూత్లో మంచి మంచి అభిమానులు ఉన్నారు. తన కోసం ఈ సినిమా, ఈ మ్యూజిక్ కోసం ఈ సినిమా, ఈ సినిమాలో ఉన్న తెలుగు భాష స్వాభిమానం యొక్క ఆత్మ కోసమైన ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది భాషను ఎంత గొప్పగా చూపిస్తున్నారు వాళ్ళ టైటిల్స్లో, సారీ సినిమా పేర్లతో సహా, చూసారా ఎంత పడైపోయాం. ఇప్పుడు యంత్రాలను పెట్టారు రోబోకి. తెలుగులో యంత్రుడు అంటే అదేదో వింతగా ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీషు భాషని మన సౌలభ్యం కోసం మనం ఉపయోగించుకోవాలి. పూర్తిగా మనం తెలుగులోనే మాట్లాడాలంటే కొన్ని కొన్ని మాటలకి అర్థం కూడా తెలియదు. సో ఇది చాలా కష్టమైన విషయం. కేవలం తెలుగులోనే అచ్చతెలుగులో మాట్లాడాలంటే నాకు ఒకే మాట గుర్తొస్తుంది, రాజకపోతే మేరా జుటా హే జపానీ సర్పే లాల్ టోపీ రూసి ఫిర్బి దిల్ హే హిందుస్థానీ. అలాగా మేము ఎంతమంది ఎన్ని రకాల వేషాలు వేసినా లోపల మాత్రం తెలుగు వాడే ఉంటారు. కాబట్టి జిందాబాద్ తెలుగు అబ్బాయి. అవినాష్ గారి గురించి చెప్పాలంటే ఈరోజు సరిపోదు, ఎందుకంటే నాకు ఆయన ఒక టీవీ సీరియల్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. దానికి కూడా యువ కళావాహిని కానీ స్టేట్ అవార్డ్స్ కానీ దానికి ఒక బెస్ట్ సీరియల్గా ఈటీవీ ఛానల్లో ఇవ్వడం జరిగింది. నాకు అందులో బెస్ట్ యాక్ట్రెస్గా కూడా అవార్డు రావడం జరిగింది. కేవలం నాకు ఆ సీరియల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడానికి కారణం కూడా అవినాష్ గారనే అంటాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా యాక్టింగ్ తీసుకోవాలి, ఎలా వాళ్ళ చేత న్యాచురల్గా యాక్ట్ చేయించాలి అని ఒక డిటర్మెంట్ ఉన్న ఒక మంచి డైరెక్టర్ గారు ఆయన. నాకు చాలా సంతోషంగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. అండ్ యాజ్ జోసెఫ్ సార్ హ్యాస్ జస్ట్ అరైవ్ టు తెలుగు ఇండస్ట్రీ, సో యాజ్ అ హోస్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఐ విల్ ఆస్క్ హిమ్ సుగమను, బికాజ్ హీ ఆస్ ఆల్ ఆఫ్ అస్ బాగున్నారా, ఆర్ వి ఆల్ ఫైన్. సో ఇన్ మలయాళం వీ సే సుగమను, ఆర్ యూ ఫైన్? So let's welcome Joseph sir in Telugu industry, and I wish my entire team good luck. It was a beautiful experience, and of course the best part was dancing with such a talented dancer Tanish. So thanks to Avinash sir for giving me this opportunity and trusting in me that I can pull this character out. And I'm very glad to finally meet Nagu sir, because it's the same film and unfortunately I could not meet him ever. So today is the final day when I'm actually seeing him. Really glad to meet you. And I will just say, you guys go listen to music and I'm sure you guys will enjoy. Thank you so much. I am feeling that to the year 2012 I am getting a double promotion, because last month I got a baby, and this month I am into the Telugu movie. As far as I am concerned, this showers more responsibilities on me, because till now I was in Malayalam, now I am to Telugu. So I thank God for that, and more than that being working with this movie, I got a elder brother who can speak and write and read 5 to 6 languages, and he is none other than our voice Avinash, and it helped me a lot to get the communication right, because while doing the music if I could get he had the correct visuals in his mind and he explained it to me, only that helped me a lot in doing music. And I thank you, sir. I don't know, there are no much producers like this, so much encouraging. I have no words for you, sir. thank you for this break. Thank you for idi enta swachhanga vinadam enta baagundo, alage screen me chusinappudu matram
చాలా స్టైలిష్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ అడే ఇట్ ఈస్ టూ అండి. అవినాష్ గారు చెప్పారు మనం ఇక్కడ ఉంటూ ఉంటాం, ఇండియాలోనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇఫ్ యూ టేక్ తమిళనాడు, కర్ణాటక, ఎవ్రీవేర్. సో ఇక్కడ ఉన్నంతసేపు మనకి నిజంగా తెలుగు వాల్యూ, మన చుట్టూ ఉన్న మనుషుల వాల్యూ తెలియదు. లిటరల్గా ఇక్కడ నుంచి బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ అండి, లిటరలీ అక్కడికి వెళ్ళి మనం అమ్మ అవును నిజం మనం తెలుగు వాళ్ళం, మన ఆంధ్ర వాళ్ళం, మనల్ని ఇండియన్స్ అని అక్కడ నిజంగా వాళ్ళు చూపించే, అంటే వాళ్ళు ఉండే వాతావరణం, వాళ్ళు చూపించే లవ్, ఎఫెక్షన్, ఎవ్రీథింగ్, దాన్ని బట్టి నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం పుట్టిన ప్లేస్లోనే చాలా మిస్ అవుతున్నామని. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ అబ్రాడ్లో ఉండే ప్రతి ఒక్కరికి, బికాస్ ఇట్స్ నాట్ సో ఈజీ లీవింగ్ ఆర్ మదర్ ల్యాండ్, మన పుట్టిన ప్లేస్ వదిలేసి వెళ్ళి అక్కడ ఉంటూ నిజంగా అంత అభిమానం ఉండడం వారి నిజంగా గొప్పతనం. ఐ థ్యాంక్ దమ్. అండ్ బికాస్ ఎందుకంటే మా స్టోరీ బ్యాక్డ్రాప్ వచ్చేసి అదేనండి, అక్కడ జరిగే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. తెలుగు అబ్బాయి అంటే మీరు ఏమి డోంట్ థింక్ దట్ ఇట్స్ జస్ట్ అ ఫ్యామిలీ మూవీ, అండ్ దీనికంటూ ఒక కేటగిరీ క్రియేట్ చేయొద్దు, బికాజ్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ మెయిన్గా లవ్ని కూడా మెయిన్గా లవ్ ఫోకస్ చేసి అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. ఆడియో ఫంక్షన్ అంటేనే సంగీతానికి పట్టాభిషేకం అని చెప్పొచ్చు. ఈ సంగీత పట్టాభిషేకం ముహూర్తంలోని ముందుగా చెప్పుకోవాల్సింది మెజో జోసెఫ్ గురించి. ఈ తెలుగు అబ్బాయి అని ఇంతవరకు తెలుగు 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 అని మాట్లాడిన ఒక వాయిస్ అవినాష్ అనే డైరెక్టర్ మలయాళం నుంచి ఎందుకు తీసుకొచ్చాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అని ఒక సందేహం రావచ్చు. దేనికైనా తెలుగు తెలుగు తమిళ మలయాళం అన్నీ ఉండొచ్చు, కానీ సంగీతానికి మాత్రం భాష ఒకటేనండి, సంగీతం అంతే. ఆ భాషని ఎవరు ఎట్లా చేసినా కూడాను చాలా చక్కగా, నీట్గా, క్వాలిటీగా ఈ పిక్చర్ ఇచ్చినారు. మళ్ళీ దీంట్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ వి డిడ్ంట్ వర్క్ లైక్ టెక్నీషియన్స్, వి వర్క్ యాజ్ అ ఫ్యామిలీ. ఇట్ వాజ్ సో గుడ్. మలేషియా వెళ్ళినా సరే, ఇంకా దానికి కొంచెం వర్క్ హైదరాబాద్లో చేసినా సరే, ది టీమ్ వాజ్ దేర్ ఆన్ ది స్పాట్ వెన్ ఎవర్ వి నీడెడ్. ఇట్ వాజ్ సో గ్రేట్. థ్యాంక్స్ టు ఎవ్రీబడీ.